హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్నైల్ చూసే నోట్లో చాలామందికి నీళ్లు ఊరుతూ ఉండుంటాయండి. ఎస్, ఇవాళ నేను బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి మన తెలుగు వాళ్ళ అందరి ఫేవరెట్ రెసిపీ అయిన గోంగూర చట్నీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను గోంగూరని ముందే శుభ్రంగా ఇలా వాష్ చేసేసుకుని ఆ తొడాలు అనేవి కట్ చేసుకుని తీసుకున్నానండి. ఈ గోంగూర ఎగ్జాక్ట్గా ఇన్ని కట్టలు అని నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఈ గోంగూర అనేది నాకు మా ఊరు నుంచి వచ్చింది. సో ఈ గోంగూర ఆల్మోస్ట్ మన బంచెస్ లెక్కలో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 పెద్ద కట్టలు అనుకోండి. సో వీటిని ఒక కడాయిలోకి వేసేసి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని ఇలా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చిన్న చింతపండు పీసెస్ వేయండి. గోంగూర మనకి పులుపు ఉన్నప్పటికీ కూడా ఈ చింతపండు వేయటం వల్ల ఆ పులుపు అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఓన్లీ గోంగూరతో వచ్చే పులుపు అనేది అదొక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఇలా చింతపండు కాంబినేషన్తో వచ్చే పులుపు అనేది చట్నీకి ఎప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు జస్ట్ ఒక మూత అనేది పెట్టేసి ఆవిరితోనే మనం ఈ పచ్చిమిర్చి, గోంగూర ఆకులు అలాగే ఈ చింతపండు అనేది మగ్గించుకుంటాం. మనం మగ్గించుకోవటం కోసం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మూత అనేది పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కొంచెం సేపు అయ్యేసరికి మనకి ఆకు అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. సో గోంగూరలో ఎప్పుడు కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుందండి. సో ఆ వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి మనకి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక ముద్ద టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసేయాలి. టర్న్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. సో కంప్లీట్గా ఆరిపోయింది అని అనుకున్న తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసి హై పల్స్ మీద ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో మీ రుచికి తగినట్టుగా ఉప్పు అనేది వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బలనే వేసుకున్నాను. గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. సో వెల్లుల్లి రెబ్బల క్వాంటిటీ మీరు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్గా పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల నుంచి సగం ముక్కలు తీసుకుని మిక్సీ జార్లోకి వేశాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై పల్స్ మీద జస్ట్ కొన్ని సెకండ్స్ అలా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్లా ఉన్నా కూడా చట్నీ అనేది బాగోదు. సో కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేయండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వాటిని వేసుకోండి. ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంపేసుకుని తాలింపులో వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇప్పుడు రిమైనింగ్ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. ఈ పోపు మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే మనకి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా రఫ్గా ఇలా పీసెస్లాగా తుంపుకుని వేసుకున్నాను. ఈ పచ్చడి కనుక మనం ఇలా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకుంటే, ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు గోంగూర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఈ 3 కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ 3 కాంబినేషన్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది, అలా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఈ చట్నీ రెసిపీ అనేది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోంగూర చట్నీని ఇందులోకి వేసేసి పోపు అనేది ఈ చట్నీకి బాగా మిక్స్ చేయండి. చట్నీ రెసిపీస్లో అన్నిట్లోకి కూడా గోంగూరతో ప్రిపేర్ చేసిన చట్నీకి ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో అందుకనే చట్నీ చూడటానికి కొంచెమే ఉన్నా కానీ మనం వేసిన ఈ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది బాగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది పోపు అనేది బాగా పట్టించినట్టయితే. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇప్పటిదాకా గోంగూర చట్నీని ఇలా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసి కాంబినేషన్తో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.